మీరు దీన్ని ఎలా చాట్ చేయాలో ట్రై చేయాలనుకుంటే ప్లీజ్ ఈ వీడియోని కంపల్సరీగా మొత్తం చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకే, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. రీసెంట్ టైమ్స్లో అయితే చాలామంది ఈ వీడియో కోసం అడుగుతున్నారు. దివాళీ వీడియోస్ వల్ల ఈ వీడియో అయితే లేట్ అయిపోయింది, లేదంటే చాలా బేగవుతుంది ఈ వీడియో అయితేని. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్క మాట, ముందు కింద లైక్ చేయండి, నాకు లైక్ కావాలి, ప్లీజ్ లైక్ చేయండి రా మామ. అసలు వీడియో చేయాలంటే అసలు ఖాళీ ఉండట్లేదు. మీరు లైక్ చేస్తారనుకోండి, నాకు కొంచెం సపోర్ట్ కింద ఉంటే ఎంకరేజ్మెంట్ అన్నది వస్తుంది వీడియో చేయాలన్నది. ప్లీజ్ లైక్ చేయండి అందరూ కంపల్సరీగాని, అది ఒకటి అర్థం చేసుకోండి. నేను మిమ్మల్ని లైక్ తప్ప ఇంకేం అడుగుతలేదు, ప్లీజ్ కంపల్సరీగా లైక్ చేయండి. స్టార్ట్ చేద్దాం. అండ్ ఇంకా వీడియో దగ్గరకు వస్తే, ఇది లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అన్నమాట. ఇది 12 వోల్ట్ బ్యాటరీ. ఇది 12 వోల్ట్ బ్యాటరీ, ఇదేమో 6 వోల్ట్ బ్యాటరీ అన్నమాట. 3 to 4 వోల్ట్స్ ఉంటుంది అండ్ ఈ బ్యాటరీ. అండ్ ఈ వీడియోని చేయడానికైతే ఈ బ్యాటరీస్ని కలెక్ట్ చేయాల్సి వచ్చింది. నా దగ్గర ఇది ఒకటే ఉంది అండ్ ఈ మూడు కలెక్ట్ చేశాను నేను. అండ్ ఈ 4 బ్యాటరీస్ వచ్చి లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అంటారు. అండ్ ఇందులో యాసిడ్ అన్నది ఉంటుంది, లెడ్ యాసిడ్, పేర్లోనే ఉంది లెడ్ యాసిడ్ అని, యాసిడ్ మీద వర్క్ అవుతాయి అన్నమాట. అండ్ ఈ బ్యాటరీస్ వచ్చి ఇందులోయే చెప్తాను నేను ఇప్పుడు. అండ్ ఫస్ట్ ఈ బ్యాటరీ వచ్చి, మీరు పానీపూరి తినడానికి వెళ్తారు కదా, అక్కడ బండి పెట్టుకునే బ్యాటరీ ఇదే, ఇది ఆ దగ్గర నుంచి ఎత్తుకొచ్చాను నేను. అండ్ ఈ బ్యాటరీ వచ్చి బైక్ బ్యాటరీ, జస్ట్ ఇప్పుడే మా డాడీ బైక్లోంచి రిమూవ్ చేసి తెచ్చాను. అండ్ ఇది వచ్చి 6 వోల్ట్ బ్యాటరీ అనమాట. ఇది నా దగ్గర ఒక టార్చ్ లైట్ ఉంటుంది, అందులో ఉందన్నమాట. అండ్ ఇది వచ్చి ఇంకో 4 వోల్ట్ బ్యాటరీ. అండ్ ఇది చిన్న చిన్న టార్చ్ లైట్లో గట్రా దొరుకుతుంది, మీ అందరికీ తెలిసి ఇది బ్యాటరీ. అండ్ ఈ అన్ని బ్యాటరీస్ ఒక డ్యూరేషన్ తర్వాత ఛార్జ్ అవ్వడం మానేస్తాయి, ఐ మీన్ ఒక డ్యూరేషన్ తర్వాత ఛార్జ్ అవ్వవు అనమాట. బికాజ్ ఇందులో ఉన్న యాసిడ్ అనేది బాయిల్ అయిపోతుందన్నమాట. యాసిడ్ అయిపోతే అసలు ఇందులో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయితే ఆగిపోతుంది. చాలామంది ఇన్వర్టర్లో డిస్టిల్ వాటర్ అయితే వేస్తారు. అండ్ సేమ్ ప్రాసెస్ మనం ఈ బ్యాటరీస్లో కూడా రిపీట్ చేయొచ్చు అనమాట. అది ఇన్వర్టర్లో బ్యాటరీ కూడా లెడ్ యాసిడ్ బ్యాటరీయే, అండ్ ఈ బ్యాటరీస్ కూడా లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అనమాట. H2SO4 అన్న ఒక యాసిడ్ అయితే ఉంటుంది, సల్ఫ్యూరిక్ యాసిడ్, ఆ యాసిడ్ మాత్రం ఇందులో ఉంటుంది. ఎప్పుడైతే కంపెనీ నుంచి ఈ బ్యాటరీస్ వస్తాయో, వాడు ఆ యాసిడ్ని అయితే ఫిల్ చేసేస్తాడు. మనం తర్వాత అయితే మనం ఫిల్ చేయాల్సిన టైం వస్తుందో, అప్పుడు మనం ఇందులో డిస్టిల్ వాటర్ అయితే వేస్తాం. డిస్టిల్ వాటరు H2SO4 ఒకటి కాదు, డిస్టిల్ వాటర్ అనేది ప్యూర్ వాటర్ అనమాట, జస్ట్ ప్యూర్ వాటర్. దాన్ని మనం తాగకూడదు. అండ్ ఒకవేళ మనం డిస్టిల్ వాటర్ని తాగితే అండ్ గైస్, ఇప్పుడు ఈ బ్యాటరీకి ఈ బ్యాటరీకి డిఫరెన్స్ అయితే చెప్తాను. గైస్, ఇది వచ్చి బైక్ బ్యాటరీ అండ్ ఇది వచ్చి నేను చెప్పాను కదా ఇందాక పానీపూరి పానీపూరి బ్యాటరీ కాదు పానీపూరోడ్ బ్యాటరీ. బైక్లో బ్యాటరీ వచ్చి 12 వోల్ట్ 7 ఆంప్స్ బ్యాటరీ అనమాట. అండ్ ఇది వచ్చి 12 వోల్ట్ 7 ఆంప్స్ బ్యాటరీయే. మీరు అడుగుతారు ఈ రెండింటికి చేంజ్ ఏంటి అని అడుగుతారు. ఈ బ్యాటరీ వచ్చి బైక్లోనే వాడాలి, ఈ బ్యాటరీ వచ్చి ఆడే పానీపూరి వాడాలి. నేను సజెస్ట్ చేయమంటే ఏ బ్యాటరీ మనం ప్రాజెక్ట్స్కి ఇలా వాడుకుంటే ఏది బాగుంటుంది అంటే, నేనైతే బైక్ బ్యాటరీ సజెస్ట్ చేస్తాను. తక్కువ టైంలో వచ్చిన మన ప్రాజెక్ట్కి అయితే పర్ఫెక్ట్గా సూటబుల్ అవుతుంది. నన్ను అడిగితే ఈ బ్యాటరీ కూడా వాడచ్చు, మీ ఇష్టం. అండ్ నా ప్రిఫరెన్స్ అయితే ఇదే. అండ్ ఇప్పుడు ఈ బ్యాటరీస్లో డిస్టిల్ వాటర్ ఎలా పోయాలి అండ్ దాన్ని ఎలా ఛార్జ్ చేయాలి, ఏ అడాప్టర్ వాడాలి అన్నది నేను చెప్తాను. చాలామంది వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు, ప్లీజ్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గైస్, చాలామంది ఏమనుకుంటారంటే ఈ బ్యాటరీస్ని ఛార్జ్ చేయడం చాలా సింపుల్ అనుకుంటారు. అండ్ ఈ రెండింటిని జస్ట్ ఇందులో పెట్టి ఇలా స్విచ్ చేస్తే అలాగే జరుగుతుంది. ప్లీజ్ అలా ట్రై చేయొద్దు, బీ కేర్ఫుల్. వీడియో మొత్తం చూసి అప్పుడు ట్రై చేయండి. అండ్ గైస్, మీకు చూపెట్టిన బ్యాటరీస్ అయితే ఇవే చూడొచ్చు, 12 వోల్ట్ బ్యాటరీస్ ఇవి. అండ్ ఇప్పుడు నేను డిజిటల్ వాటర్ వేస్తారని చెప్పాను కదా, ఎక్కడ పోస్తారో చెప్తాను నేను. అండ్ మీకు ఈ బ్యాటరీకి పైన క్యాప్ ఉంటుంది ఈ బ్యాటరీస్ కూడా అని, ఆ క్యాప్స్ అయితే పోయినాయి. బట్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మీకు 3 హోల్స్ కనపడుతున్నాయి కదా, ఈ హోల్లోనే ఉంటుంది అనమాట. చూడొచ్చు ఇందులో మీకు యాసిడ్ కనపడుతుంది, అండ్ అదే యాసిడ్, అది లెడ్ యాసిడ్ అంటారు దాన్ని. అండ్ ఇలా హోల్స్ ఉన్న ప్రతి బ్యాటరీ లెడ్ యాసిడ్ బ్యాటరీ అనమాట. అండ్ ఈ హోల్స్లోనే మనం డిస్టిల్ వాటర్ అన్నది ఫిల్ చేయాలి, ఏదైనా సిలైన్తో ఒక 60 to 70% అయితే ఫిల్ చేసి అప్పుడు మనం ఛార్జ్ చేయాలి. అండ్ ఈ మొత్తం బ్యాటరీస్, అండ్ ఈ బ్యాటరీస్ చూపెట్టాం కదా హోల్స్, మీ అందరికీ తెలిసి ఉంటుంది ఈ బ్యాటరీస్ అయితేని. బట్ బైక్ బ్యాటరీస్కి హోల్ ఎక్కడ ఉంటుందని అడుగుతారు మీ అందరూని. ప్రతి బ్యాటరీకి పైన మాత్రమే హోల్ ఉంటుంది. బ్యాటరీ చూపిద్దాం ఫస్ట్ నేను. అండ్ పైన మనకి ఇక్కడ కేసింగ్ కనబడుతుంది కదా, ఇదే అది.
అండ్ ఇక్కడ చూడొచ్చు ఇదిగోండి, సిక్స్ సెల్స్ ఉన్నాయి. అండ్ ఇది ఒక ఒక హోల్ ఒక సెల్ లెక్క అనమాట. సిక్స్ సెల్స్ ఉన్నాయి కదా, ఒక హోల్ నుంచి 2 వోల్ట్స్ అయితే వస్తుంది. అండ్ 2 2 2 6 వోల్ట్స్ ఇది. అండ్ 6 ప్లస్ 6 12 వోల్ట్స్ వస్తుంది అనమాట. అండ్ ఇందులో కూడా 6 వోల్ట్స్ ఉంటాయి. ఇక్కడ ఒక హోల్, ఇక్కడ అలా 3 3 ఉంటాయి అనమాట. అండ్ దీన్ని ఓపెన్ చేస్తాను నేను మీకు, జస్ట్ డెమో కోసం చూపెడుతున్నాను అనమాట. ఈ జస్ట్ ఈ హోల్స్ను ఓపెన్ చేసి మీరు ఇందులో డిస్టిల్ వాటర్ అయితే వేయాలి. చూడొచ్చు ఇందులో అందులో ఎంటీగా ఉంది. నేను వేసే ఛార్జ్ చేసి చూపెడతాను. అండ్ అండ్ ఇప్పుడు ఎలా ఛార్జ్ చేయాలో చెప్తాను మీ అందరికీ. అండ్ గైస్ మనం ఇప్పుడు బ్యాటరీని ఎలా ఛార్జ్ చేయాలో చెప్తాను చూడొచ్చు. అండ్ ఒక మనకి ఇది 12 వోల్ట్ బ్యాటరీ కాబట్టి మనం 12 వోల్ట్తో అయితే ఛార్జ్ చేయాలి. 12.13 లేదా 13 వోల్ట్స్ వరకు పెట్టవచ్చు దీన్ని. 13 14 వోల్ట్స్ ఇన్పుట్ ఇవ్వచ్చు ఛార్జ్ చేయడానికి. అండ్ నేను ఎగ్జాక్ట్లీ 12 వోల్ట్స్ ఇస్తున్నాను. అదే 13 వోల్ట్ అడాప్టర్స్ అట్లా లేవు. మీ దగ్గర ఏదైనా పవర్ రెగ్యులేటర్ ఎస్ఎంపిఎస్ ఉంటే మీరు దాంతో ఛార్జ్ చేయొచ్చు. ఉంటుంది కదా, దానికి ఒక పొటెన్షియల్ మీటర్ ఉండి డిస్ప్లే ఉంటుంది. మనం పెంచే కొద్ది వోల్టేజ్ అయితే పెరుగుతూ ఉంటుంది కదా, అలాంటిది ఉంటే ఎగ్జాక్ట్లీ 13 వోల్ట్స్కి పెట్టి మనం దీన్ని ఛార్జ్ చేయొచ్చు. నా దగ్గర అది లేదు కాబట్టి నేను ఒక 12 వోల్ట్ అడాప్టర్ వాడుతున్నాను. అండ్ చూడొచ్చు ఇది 12 వోల్ట్ అడాప్టర్. అండ్ దీనికి నేను చివరిన ఎలిగేటర్ క్లిప్స్ అయితే కలిపాను జస్ట్ మనం ఛార్జ్ చేసుకోవడానికి. బ్రో మా దగ్గర 12 వోల్ట్ అడాప్టర్ లేదంటే, ఇది మీ టీవీ అనుకోండి, మీ టీవీ సెట్ టాప్ బాక్స్ ఉంటుంది కదా, దాని అడాప్టర్ చూడండి. ఇదే ఇదే మీకు కావాల్సిన అడాప్టర్ అనమాట. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది, మీకు తెలియదు అంతే. జస్ట్ ఇది ఒక 12 వోల్ట్ అడాప్టర్, ఇది దొరుకుతుంది 12 వోల్ట్ అడాప్టర్ ఇది అని. అక్కడి నుంచి సింపుల్గా తెచ్చుకోండి మీరు. అండ్ ఏమి లేదు, జస్ట్ దీని పాజిటివ్ టెర్మినల్ వచ్చి పాజిటివ్కి అండ్ నెగిటివ్ టెర్మినల్ వచ్చి నెగిటివ్కి పెడుతున్నాను నేను. అండ్ పాజిటివ్ టెర్మినల్ వచ్చి పాజిటివ్కి అండ్ నెగిటివ్ టెర్మినల్ నెగిటివ్ పెట్టి అండ్ మనం దీన్ని పవర్లో పెట్టాలి. నేను ఇన్సర్ట్ చేస్తాను ఛార్జింగ్ పెట్టడానికి. 3 hours later. అండ్ గైస్ ఇదిగోండి మన బ్యాటరీ. అండ్ ఇప్పుడు ఛార్జింగ్ పెట్టి ఆల్రెడీ ఆల్మోస్ట్ 3 అవర్స్ అవుతుంది. అండ్ నేను ఒకసారి చెక్ చేద్దాం మల్టీమీటర్తో వోల్టేజ్ ఎంత ఉందో. అండ్ నేను DC 20లో సెట్ చేసుకున్నాను. అండ్ మల్టీమీటర్ పాజిటివ్ టెర్మినల్ వచ్చి పాజిటివ్కి అండ్ నెగిటివ్ టెర్మినల్ వచ్చి నెగిటివ్కి. అండ్ మనకు అక్కడ చూడొచ్చు 12.81 చూపెడుతుంది. అండ్ నేను టెర్మినల్స్ తినంగా పెట్టలేదు. అండ్ మల్టీమీటర్తో చెక్ చేద్దాం ఒకసారి. అండ్ అక్కడ చూడవచ్చు మనం 13 వోల్ట్స్ అయితే వస్తుంది. అండ్ బ్యాటరీ అయితే వర్క్ అవుతుంది అనమాట. అండ్ నేను ఇందాక వేరే బ్యాటరీ కూడా ఛార్జింగ్ పెట్టాను, ఆ బ్యాటరీ కూడా చూపెడతాను. అండ్ ఈ బ్యాటరీ అయితే ఎక్కువసేపు పెట్టలేదు, జస్ట్ 1 అవర్ పెట్టుంటాను అంతే. అండ్ దీనికి కూడా 7 వోల్ట్స్ అయితే వస్తుంది. అండ్ ఇది కూడా వర్క్ అవుతుంది. అండ్ గైస్ ఇందాక నేను ఈ బ్యాటరీస్ని 12 వోల్ట్ అడాప్టర్తో ఛార్జ్ చేస్తే ఛార్జ్ అవుతాయని చెప్పాను కదా. అండ్ అలాగే ఈ బ్యాటరీస్ని అయితే ఇప్పుడు ఎలా ఛార్జ్ చేయాలో చెప్తాను. ఇది 12 వోల్ట్ బ్యాటరీ కాదు, ఇది 6 వోల్ట్ 4 ఆంప్స్ బ్యాటరీ అనమాట. ఇది వచ్చి 3 టు 4 వోల్ట్స్ ఉంటుంది, మిల్లీ ఆంప్స్ వస్తుంది అనమాట అవుట్పుట్ అయితే. అండ్ ఈ బ్యాటరీస్ని ఎలా ఛార్జ్ చేయాలో చెప్తాను నేను. ఇప్పుడు దీనికి 12 వోల్ట్ అడాప్టర్స్ అయితే వాడకూడదు, బికాస్ 6 వోల్ట్ అంటే ఇది మరీ మనం 2 వోల్టేజ్ ఇచ్చేసినట్టు అవుతుంది. అందుకే నేను దీనికి మొబైల్ అడాప్టర్ వాడమని సజెస్ట్ చేస్తాను. అండ్ ఇది వచ్చి ఒక 5 వోల్ట్ మొబైల్ అడాప్టర్ అనమాట ఇది. అండ్ 5 వోల్ట్ మొబైల్ అడాప్టర్ ఇది. అండ్ నేనైతే ఎప్పటి నుంచో ఈ అడాప్టర్ వాడుతున్నాను వీటిని ఛార్జ్ చేయడానికి. నా దగ్గర ఎలాంటిది ఒకటి ఉండేది, అది పాడైపోయింది. ఇది సెకండ్ బ్యాటరీ అనమాట, ఇది కూడా పాడైపోయింది ఆల్మోస్ట్. అండ్ ఇదైతే ఛార్జ్ ఎక్కుతలేదు అసలు. అండ్ ఈ రెండు వేస్ట్ అనమాట. అండ్ గైస్ మీరంతా ట్రై చేశాక ఇది ఛార్జ్ అవ్వలేదు బ్రో. ఈ బ్యాటరీస్ కూడా మా దగ్గర ఉన్నాయి కానీ ఛార్జ్ అవుతలేదు ఎంత చేసినా. ఆ డిస్టిల్ వాటర్ వేసి మొత్తం ఛార్జ్ చేసినా ఛార్జ్ అవుతలేదు బ్రో అన్న వాళ్ళకి. ఏం చేయాలంటే చెప్తాను. జస్ట్ మీ ఇంట్లో ఏదైనా విండోర్ ఓపెన్ చేసి, ఇలా విండోర్ ఓపెన్ చేయండి. అండ్ బ్యాటరీని తీసుకుని బయట అలా బయటపడిచండి అంతే బ్యాటరీని. అది వర్క్ అవ్వవు, ఎందుకంటే వాటి లైఫ్ అన్నది అయిపోయింది, వాటి డ్యూరేషన్ అని ఉంటుంది. బ్యాటరీ వచ్చి 2 టు 3 ఇయర్స్ మాత్రమే వర్క్ అవుతుంది, దాని తర్వాత నుంచి వర్క్ అవ్వదు. అందులో ఉన్న యాసిడ్ అండ్ లెడ్ మెటల్ అన్నది దాని పవర్ తగ్గిపోతుంది, తర్వాత నుంచి బ్యాటరీ అన్నది వర్క్ అవ్వదు. కొత్త బ్యాటరీ తీసుకోవడమే. లెడ్ యాసిడ్ బ్యాటరీ అయినా లిథియం ఐన్ బ్యాటరీ అయినా సేమ్ ప్రాసెస్. డస్ట్బిన్లో అయితే పడేయండి, రీసైకిల్ బిన్స్ కట్ట ఉంటాయి, బయట పడేయకండి. ఎందుకంటే వాటిలో కెమికల్స్ అన్నది ఉంటుంది కదా, సాయిల్ని ఎఫెక్ట్ చేస్తాయి. ప్లీజ్ బయట పడేయద్దు, దాచుకోండి. మీకు వర్క్ అవుతే దాంతో ఒక వీడియో చేద్దాం.